లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక నా ప్రియ సహోదరి సహోదరుడ, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాం. యేసయ్య ప్రవక్త రాసిన గ్రంథము 58:14 వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదాను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదాను. ఎస్, ఈరోజు దేవాది దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన పదవిలో, ఉన్నతమైన స్థలాలలో ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు చూడండి మన మీద ఎంత, మనల్ని ఎంత కేర్ తీసుకుంటున్నాడో. మనమే కొన్ని సందర్భాల్లో లో మట్టుకు ఏదో ఇంత ఉంటే చాలులే, నేను ఏదో ఒక మూలలో కూర్చుంటే చాలులే, నాకు ఇది సరిపోతుందిలే, చాలు ఏదో తింటున్నానులే అనేది కాకుండా, దేవుడు ఏంటి, ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎవరు తెలుసా? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కల దేవుడు. ఆ దేవుడు సమస్తము నీకు ఇవ్వగలడు, నీకు ఇవ్వడానికి సమర్థుడైన శక్తివంతుడు. నువ్వు అడిగిన వాటిని ఆయన ఇవ్వగలడాయన. కాకపోతే నువ్వు అట్టి విధమైన మార్గంలో నువ్వు నడవాలి. నీకు ఇష్టం వచ్చినట్టుకు వెళ్తే అది జరగదు. నీ ఆలోచనలోని వెళ్తే అది జరగదు. అది నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవాలి, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి, లేకపోతే దేవుని మాట ప్రకారం నడవాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. అప్పుడే కదా ఆయన మాట నెరవేరుతుంది నీ జీవితంలో. ఈ రోజుల్లో మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మనం చేస్తున్న కార్యకలాపాలలో దేవుని మాట నెరవేరితే కదా మనం ఉన్నతమైన స్థాయిలో స్థితిలో ఉండగలుగుతాము. అలా కాకుండా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. మనం ఏదో చేయాలని అనుకుంటున్నాము, మనం ఏదో ఎక్కాలని అనుకుంటున్నాము, మనం ఏదో ఆ స్థాయిలో ఉండాలని అనుకుంటున్నది కుదరడం లేదు. అది నీకు చేత కాదు. అది నీకు చేత కాదు. అది ఎందుకంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యము. ఈ దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కించాలని దేవుడు అన్నప్పుడు నువ్వు ఆయనతో వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎక్కించగల శక్తివంతుడు కాబట్టి ఆయనతో ఉంటే నిన్ను ఒక స్థాయికి నేను అమర్చగలడు, ఉంచగలడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఇంకా హీన దశలోనే, లేకపోతే చివరిగానే, ఏదో కడపటి వాడిగానే ఉంటావా, లేకపోతే మునుపటి వాడుగా ఉంటావా, లేకపోతే పైస్థితిలో ఉంటావా? దేవుడు నిన్ను పైస్థితిలో చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటున్నాడు. అందుచేత ఇప్పుడే నీవు ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన మాటకు విధేయత చూపించినట్లయితే, ఆయన మాట నమ్మి జీవించినట్లయితే, ఆయన మాట అనుసారంగా నీవు నడిచినట్లయితే, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆయన నిలుపగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.